ప్రేక్షకులకు స్వాగతం. ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని శ్రీ సాయిబాబా దేవస్థానం వద్ద గురువారం జరిగిన దొంగతనం కేసులో అరగంటలోనే దొంగలను పట్టుకొని పలువురి ప్రశంసలు అందుకున్నారు కనిగిరి ఎస్ఐ జి రామిరెడ్డి. వివరాలను పరిశీలిస్తే హనుమంతునిపాడు మండలంలో దాసరపల్లి గ్రామ సర్వేయర్గా పనిచేస్తున్న వెంకటనారాయణ గురువారం సాయిబాబా గుడి వద్దకు ద్విచక్ర వాహనంపై వచ్చి తన మొబైల్ను ద్విచక్ర వాహనంలో మర్చిపోయి గుడిలోనికి వెళ్ళాడు. ఇది గమనించిన ఈ ఇద్దరు దొంగలు ఆ ద్విచక్ర వాహనంలోని మొబైల్ను దొంగిలించి వెళ్ళారు. దీంతో విషయం తెలుసుకున్న బాధితుడు దేవస్థానం కమిటీ అధ్యక్షులు దేవకి సుబ్రహ్మణ్యం సహాయంతో కనిగిరి ఎస్ఐ రామిరెడ్డికి జరిగిన విషయాన్ని ఫిర్యాదు రూపంలో తెలిపారు. దీంతో ఎస్ఐ రామిరెడ్డి రంగంలోకి దిగి సాయిబాబా దేవస్థానం సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి ఆ దొంగలను గుర్తించి అర్ధగంటలోనే ఆ ఇద్దరు దొంగలను గార్లపేట రోడ్డులో గల వృద్ధుల ఆశ్రమం సమీపంలో పట్టుకొని బాధితుని మొబైల్ను రికవరీ చేసి సంబంధిత బాధితునికి అందజేశారు. దీంతో ఎస్ఐ రామిరెడ్డికి పలువురు ప్రశంసల వర్షం కురిపించారు. చూస్తున్న ప్రేక్షకులు, మీ ప్రోత్సాహంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయండి.